హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ర్యాన్ ర్యామ్ టెక్కీకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాస్త వీడియో లేట్ అయినందుకు మన్నించాలి, రెగ్యులర్గా వీడియో చేయడం అవడం లేదు. ముందుగా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొంచెం డిమ్గా అయితే స్వాతంత్ర వేడుకలు జరిగినందుకు చాలా బాధగా ఉంది. కారణం మీ అందరికీ తెలుసు, కరోనాలో మన ఆదాయాలు పడిపోయాయి. ఇలాంటి టైంలో మనకి రాజో ఇంటర్నేషనల్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. ఏప్రిల్లో చాలా వరకు మంచి దశా దిశ నిర్దేశం అయితే ఈ రాజో ఇంటర్నేషనల్ చేసింది. అయితే ఈలోగా కొన్ని అనుకోని సంఘటన వల్ల కంపెనీ కొంచెం డ్రాబ్యాక్ అయితే అయ్యింది. అయితే అందరికీ మెదలో మెదులుతున్న అనుమానం ఏంటంటే, రాజో ఇంటర్నేషనల్ సరికొత్తగా ఏదైనా ప్రయత్నం చేసిందా? 4 నుంచి మనకి ఆటో పూల్స్ అని, 10 నుంచి క్లబ్ ఇన్కమ్ అని చెప్పింది. ఆ విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ర్యాన్ ర్యామ్స్ టెకీ. అన్ని సొల్యూషన్స్కి ఇదే అడ్డ అని మీ ముందుకి నేను వస్తున్నాను. రాజో విత్డ్రావల్స్ విజయవంతమయ్యాయా లేక షరా మామూలైనా? ఈ మధ్య చాలామంది కస్టమర్స్ విత్డ్రావల్స్ అవ్వడం లేదు, విత్డ్రావల్స్ అన్నీ కూడా నాట్ సెంట్ బై మెంట్ అని చెప్పి రకరకాలుగా వస్తుందని చెప్తున్నారు. అయితే ఒకసారి క్లిప్పింగ్ చూద్దాం. 1, 2, 3 ఇక్కడ విత్డ్రావల్ సక్సెస్ అయినటువంటి మెసేజ్ అయితే మనకి వచ్చింది. అయితే దానికి లిమిటేషన్స్ ఏమైనా పెట్టారంటే, రాజా ఇచ్చిన మాట ప్రకారమే లిమిటేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, $20 విత్డ్రా పెడితే 3% ట్యాక్స్ పోయి $17, $70 లెక్క ₹1,190 అయితే మన మిత్రులకు క్రెడిట్ అయినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. మరి విత్డ్రావల్ రిక్వెస్ట్ ఏ విధంగా తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక రిక్వెస్ట్ పూర్తయ్యాక రెండో రిక్వెస్ట్కి వెళ్తుంది. $20 మినిమంగా మనం విత్డ్రావల్గా కంపెనీ అయితే చేసింది. మరి అదేవిధంగా ఈ విత్డ్రావల్స్ ఏ విధంగా మన ఐడిలో తగు మార్పులు జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా విత్డ్రావల్ రిక్వెస్ట్ మనం చూడొచ్చు. ఈ విధంగా మన క్లబ్ ఇన్కమ్, అదేవిధంగా మన యొక్క ఇన్కమ్స్ గురించి నేను తర్వాత మీకు చెప్తాను. క్లబ్ ఇన్కమ్ గురించి, క్లబ్ ఇన్కమ్ పొందడానికి మినిమం ఎంత ఉండాలని చాలామంది అడుగుతున్నారు. క్లబ్ ఇన్కమ్కి కంపెనీ ఒక చిన్న రూల్ పెట్టింది, $25 అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు అని అయితే పెట్టింది. క్లబ్ ఇన్కమ్లో మనకి ఒక 60% అనేది మనకి విత్డ్రావల్కి వెళ్తుంది, 40% రాజోకి వస్తుందని చాలామందికి అనుమానంగా ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, 60-40 అనేది రాజో వ్యాలెట్కి, 60-40% అనేది బ్యాంక్కి అయితే విత్డ్రా అవుతుంది. బ్యాంక్ విత్డ్రా కూడా వచ్చేసింది, ఎందుకంటే క్లబ్ ఇన్కమ్ మంత్లీ 2 పడుతుంది కాబట్టి బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. $25 మించి మీ అకౌంట్లో ఉంటే హ్యాపీగా విత్డ్రావల్ చేసుకోవచ్చు. విత్డ్రావల్ రిక్వెస్ట్ కూడా వెళ్తుంది చక్కగా. 100% విత్డ్రావల్ అనేవి సక్సెస్ఫుల్ అయినట్టు మనం కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా అయితే చూడొచ్చు. అయితే కొన్ని మార్పులు అయితే చేసింది, కారణం మీ అందరికీ తెలుసు. అయితే కొత్త జాయినింగ్స్ అవుతున్నాయా? ఎందుకంటే కంపెనీ మధ్యన ఆగిపోయిందని, పోయిందని, ఎత్తేసారని మనకైతే వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. హోమ్, అయితే నాకున్న సమాచారం ప్రకారం నెంబర్ ఆఫ్ జాయినింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే మేము చేయట్లేదు కదా అంటే వర్క్ అవుతుంది. అయితే మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్కి కొంత సమయం అయితే కంపెనీ తీసుకుంటుంది, కాబట్టి మనం వేచించు. అయితే ఈ మధ్యన రాజు కాయిన్ రేట్ ఎందుకు తగ్గింది అని చాలామంది కొనుమాను. కాయిన్ రేట్ అనేది మార్కెట్ల యొక్క హెచ్చు తగ్గుల మీద, జనాల యొక్క జాయినింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి మిత్రులారా. 1.71 ఉన్న కాయిన్ 1.50 రావడానికి కారణం ఏంటి అంటే మార్కెట్ హెచ్చు తగ్గులే కారణము. మళ్ళీ ఇది పుంజుకుంటుందని ఒక చిన్న ఆశాభావం అయితే ఉంది. ఎనీవే, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ ముందుకు నేనైతే వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పులుంటే కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు నేను వస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్, మీర్ రామ్.